మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ లో 108 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. నర్మదా నది తీరాన కొలువుదీర్న ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ గా నామకరణం చేశారు. మందాత పర్వతంపై నిర్మించిన ఈ విగ్రహాన్ని బహుళ లోహాలతో తయారు చేశారు. ఆది శంకరాచార్యుల విగ్రహంతో పాటు మ్యూజియం నిర్మాణానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2141 కోట్లు కేటాయించింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తరహాలో మధ్యప్రదేశ్ లో 108 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ పేరుతో నిర్మించారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర్ లో ఈ ఎత్తైన విగ్రహాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఆది శంకరాచార్యులు దేశ పర్యటన చేస్తున్నప్పుడు ఓంకారేశ్వరంలోనే జ్ఞానోదయం పొందారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇక్కడి నుంచి ఆయన కాశీ వెళ్లారని చెప్పారు. ఆది శంకరాచార్యులు దేశంలోని 4 మూలల్లో 4 మఠాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఇది భారత్ ను సాంస్కృతికంగా ఐక్యంగా ఉంచడంలో దోహదం చేసిందని పేర్కొన్నారు. వేదాల సారాంశాన్ని ఆయన సామాన్యులకు వ్యాప్తి చేశారని సీఎం వివరించారు. భవిష్యత్ తరాలు ఆ మహనీయుడి గొప్పతనాన్ని తెలుసుకునేందుకు స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ ను ఏర్పాటు చేశామని వివరించారు. ఓంకారేశ్వర్లోని నర్మదా నది ఒడ్డున ఉన్న సుందరమైన మందాత పర్వతంపై ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని బహుళ లోహాలతో నిర్మించారు. విగ్రహం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే పెద్ద సంఖ్యలో పూజారులు, సాధువులు ఈ దివ్య క్షేత్రానికి చేరుకుని యాగాలు, హోమాలు నిర్వహించారు. ఈ విగ్రహ నిర్మాణానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2141 కోట్లు కేటాయించింది. విగ్రహానికి అనుబంధంగా ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర తెలిపే మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.